హాయ్ నమస్తే వెల్కమ్ టు మైర మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఈవెంట్కి చాలామంది అతిరథ మహారథులు హాజరయ్యారు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్తో సహా తెలుగు ప్రజల దైవం చిరంజీవితో సహా రామ్ చరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ ఇట్లా చాలామంది సినీ ప్రముఖులు ఆ ఈవెంట్కు హాజరయ్యారు రాజకీయ సినీ ప్రముఖులతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చాలా అట్టహాసంగా సాగింది అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ముందు నుంచి రాజకీయ వైరం కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు ఈ ఈవెంట్కు హాజరు కాకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎన్నికలకు ముందు అంటే పోలింగ్కు ముందు అల్లు అర్జున్ ఏమో శిల్పా రవికి నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శిల్పారవికి మద్దతునిచ్చేందుకు డైరెక్ట్గా రంగంలోకి దిగి ఆయనకు ఓటేయాలని చెప్పి పిలుపునిచ్చారు దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులతో సహా మెగా అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ మీద కత్తిగట్టారు సోషల్ మీడియాలో ఆయన మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కడ అంటే టీడీపీకి ఓటేమని చెప్పకపోవడం నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి లాంటి వాళ్ళను అంటే మహిళలను కించపరుస్తున్నా కూడా ఎక్కడ కూడా జోక్యం చేసుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళడం కూడా టీడీపీ టీడీపీలో ఒక వర్గానికి నచ్చలేదు పైగా బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు కామెంట్లు చేసిన తరుణంలో అంటే నారా లోకేష్కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ఆయన కౌంటింగ్కు ముందే పిలుపునివ్వడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి భావితరం నేతగా ఎన్టీఆర్ను ప్రొజెక్ట్ చేస్తున్న తరుణంలో అంటే ఒక వర్గం ప్రొజెక్ట్ చేస్తున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్కు ఇట్లాంటి పదవులు ఎందుకు అసలు ఆయన గత పదేళ్ళుగా పది పన్నెండేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న తరుణంలో ఆయనకు అధ్యక్ష పదవి పార్టీకి సంబంధం లేని వ్యక్తికి అధ్యక్ష పదవి ఎట్లా ఇస్తారని చెప్పి హార్డ్ నారా లోకేష్ ఫ్యా ఫ్యాన్సు అలాగే చంద్రబాబు ఫ్యాన్సు జూనియర్ ఎన్టీఆర్ను ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఇట్లాంటి నేపథ్యంలో మొన్న కౌంటింగ్ తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించిన చంద్రబాబు నాయుడుకు అలాగే నారా లోకేష్కు దగ్గుబాటి పురేంద్రేశ్వర్కి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్తో సహా చాలామంది ప్రముఖులు ట్వీట్ చేశారన్నమాట బాలయ్య బాబుకు కూడా అయితే అక్కడితో వాళ్ళ కుటుంబాల మధ్య వైరం సమసిపోయింది ముగిసిపోయింది కలిసిపోతారేమో అని చెప్పి అందరూ భావించినా కూడా ఈ ఈవెంట్కు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం ఆసక్తికరంగా మారింది అంటే పిలుపునివ్వలేదా వాళ్ళను పిలవలేదా పిలిచినా కూడా రాలేదా అన్నది ఇప్పుడు చర్చగా మారిందనమాట ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే స్టార్ వార్తో కూడుకున్నది పెద్ద ఎత్తున అంటే అందరికీ అభిమానులు ఉంటారు వాళ్ళ వాళ్ళ మధ్య ఈగోలు గొడవలు క్లాషెస్ కామన్గా కనిపిస్తున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్కు హాజరు కాకపోవడం ఆయనకు పిలుపు అందిందా లేదా నందమూరి కుటుంబాల మధ్య సఖ్యత ఇంకా కుదరలేదన్న చర్చ జరుగుతుంది మరోవైపు అల్లు అరవింద్ అల్లు అర్జున్ లాంటి కీలక ప్రముఖులు సినీ ప్రమ పరిశ్రమకు చెందిన కీలక ప్రముఖులు హాజరు కాకపోవడం ఏంటన్న చర్చ కూడా తెర మీదకి వచ్చింది సో మరి దీనికి సంబంధించి ఇంకా రేపటి నుంచి ట్విట్టర్లో ఫేస్బుక్ హ్యాండిల్స్లో సోషల్ మీడియాలో ఎట్లాంటి పోస్టులు వెల్లువత్తుతాయనేది వేచుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరే మీడియా నేను మీకేవిఆర్ థ్యాంక్ యూ